అమ్మా ఇక్కడ తిరుగు, ఎక్కడ తిరుగు, ఓపెన్
భారత్ మాతాకి కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి కిషన్ రెడ్డి గారి నాయకత్వం, గౌతమ్ గారి నాయకత్వం. ఇక్కడ పడతారా తొందరగా రావాలి. కొంచెం సైడ్ మీరు ఇచ్చేస్తున్నాను ఆపకండి, వెళ్ళకున్నారు తమ వెళ్ళకున్నారు, ఇవ్వండి ఇస్తున్నారు కదా. రాష్ట్రం కరోనా నేపథ్యంలో ముఖ్యంగా అనేక నగరాలలో, గ్రామీణ ప్రాంతాలలో కూడా లాక్డౌన్ ప్రకటించాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కరోనాను అరికట్టాలంటే, కరోనా వ్యాప్తిని నివారించాలంటే లాక్డౌన్ అనేటువంటిది వేరే ప్రత్యామ్నాయం లేదు. దానికోసమే ఈరోజు అనేక రాష్ట్రాలలో కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు, మరి మిగతా పనులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలల పాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తా ఉన్నారు. గతంలో కూడా గత సంవత్సరము 8 నెలల పాటు ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచితంగా మరి బియ్యం ఇచ్చిన విషయం మనకు అందరికి తెలుసు. అదేవిధంగా ఇతర పప్పు దినుసులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నాం. అవసరమైతే ఇప్పుడు 2 నెలల పాటు ఇచ్చాము, దీన్ని పెంచేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది.
ఈరోజు ఈ జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ మే నెలకు సంబంధించినటువంటి 5 కేజీలు, జూన్ నెలకు సంబంధించినటువంటి 5 కేజీలు, 10 కేజీలు మరి ఈరోజు రేషన్ బియ్యం మీకు వస్తాయి. దాంతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 5 కేజీలు మొత్తం 15 కేజీల బియ్యం నరేంద్ర మోడీ గారి తరఫున 10 కేజీలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కేజీలు 15 కేజీల బియ్యం వస్తాయి. పేదవాళ్ళందరూ కూడా రేషన్ షాపులో మరి వెళ్లి ఈ 15 కేజీల బియ్యం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా ఈ సంఘటన అనేటువంటి ఆలోచన విధానంతో సంస్థ మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో సేవ చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేద ప్రజలను చేతులు నిందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలలో మరి అనేక గ్రామాలలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు చేతులు అందించాలి, ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ దేశంలో ఆకలితో ఇబ్బందులు గురికాకూడదనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా ఆహారం పొట్టాలు పంపిణీ కానీ లేక మరి ఈరోజు గ్రాసరీకి సంబంధించినటువంటి ఆహార ధాన్యాల పంపిణీ కానీ లేక మరి మాస్కులు కావచ్చు ఇతర అనేక రకాల అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులను కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి తప్పకుండా ఈ రకంగా కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయుతను అందించగల పేదవాడికి ఆ బాధ్యతగా ఈరోజు పార్టీ పిలుపునిచ్చింది. మోడీ గారి నాయకత్వంలో ఒక దిక్కు ప్రభుత్వ పరంగా మరొక దిక్కు పార్టీ పరంగా కూడా దేశ ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమంలో పార్టీ ముందుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. భారత్ మాతా కీ జై.